Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు నిరాశ మిగిలిందా? ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎంతో కొంతమంది రెబల్స్ తయారవుతారని, వారిని తమ వైపు తిప్పుకోవచ్చని, వైసీపీ మంటల్లో చలికాచుకోవచ్చునని అనుకున్నారు చంద్రబాబు. మంత్రి పదవులు ప్రకటించిన రోజు ఒక రకంగా టీడీపీ సంతోషపడింది. మాజీలతో పాటు మంత్రి పదవి ఆశించి భంగపడిన వారు కూడా నిరసనలు ధర్నాలంటూ రెచ్చిపోవడంతో టీడీపీకి ఎక్కడలేని హుషారు వచ్చింది. జగన్ ప్రభుత్వం పడిపోతుందా అనేంతగా సంబరపడ్డారు చంద్రబాబు. ఎల్లో మీడియా కూడా అదే స్థాయిలో సంబరపడింది. కానీ ఆ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదు. మాజీల్లో రేగిన సెగలు చల్లారాయి. కొత్త పదవి ఆశించిన వారంతా సర్దుకుపోయారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేయాలి? రెండుసార్లు సజ్జల రాయబారం విఫలమవడంతో బాలినేని గట్టి నిర్ణయం తీసుకునేలా కనిపించారు. కానీ జగన్ కాస్త సముదాయించడంతో ఆయన మెత్తబడ్డారు. తాను వైఎస్ఆర్ ఫ్యామిలీ మనిషినంటూనే కాస్త ఫీల్ అయిన మాట వాస్తవమేనని చెప్పుకున్నారు. ఇక కేబినెట్లో కొనసాగించకపోవడంతో ఫీల్ అయిన మరో మాజీ మంత్రి మేకతోటి సుచరిత విషయంలో కూడా ఇదే జరగబోతోంది. సుచరిత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా సహచరుల్ని మాత్రం చేయొద్దన్నారు. తాను పార్టీలోనే కొనసాగుతానన్నారు. ఆమె రాజీనామా వెనక్కి తీసుకోవడానికి కూడా పెద్దగా సమయం పట్టేలా లేదు. ఇక పిన్నెళ్ళు కూడా జగన్ను కలవబోతున్నారు. సీఎంతో భేటీ తరువాత ఆయన కూడా బాలినేని రూట్లోనే నడవబోతున్నారు. ఇక మంత్రి పదవి విషయంలో నిరాశపడి కంటతడి పెట్టి టాక్ ఆఫ్ ది స్టేట్గా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు శ్రీధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి జనంలోకి వెళ్లారు. ఎక్కడా మంత్రివర్గం విషయంలో ఆయన స్పందించలేదు. కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, కొరుముట్ల శ్రీనివాసులు దాదాపుగా అందరూ సెటరేట్ అయిపోయారు. ఎవరూ పార్టీని ధిక్కరించలేదు, జగన్ని విమర్శించలేదు. ఆ దిశగా అదుపు తప్పుతారని అనుకున్నా అంతా సర్దుకుపోయింది.